అందరికీ నమస్కారం. నా పేరు ఈ నాగ కావ్యాంజలి. నేను నెహ్రూ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. మాది బంగారుపల్ల, కర్నూలు జిల్లా. నేను చెప్పబోయే కథ పేరు కరోనాతో యుద్ధం. అనగనగా ఒక జింకల వనం ఉండేది. ఆ జింకల వనంలో ఎన్నో జింకలు ఉండేవి, గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉండేవి. ఆ జింకల వనంలో ఇతర క్రూర జంతువులు ఉండవు కాబట్టి ఆనందంగా నిర్భయంగా జీవిస్తూ ఉండేవి. ఆ జింకల వనంలో నుంచి ఒక జింక తప్పిపోయి ఒక అడవిలోకి వెళ్ళింది. ఆ అడవిలో ఎప్పుడు చూడండి పులి, సింహం, నక్క, తోడేల, ఇతర క్రూర జంతువులను చూస్తుంది. అటుగా చూస్తున్న ఒక కొమ్ములు జింక వచ్చింది. జింక సోదరా, నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదే అంది. అవును, నేను జింకల వనంలో నుంచి వచ్చిన జింక. అవును, నేను జింకల వనంలో నుంచి తప్పిపోయి ఇక్కడికి వచ్చానని చెప్పింది కొమ్మలు జింక. మీ జింకల వనం లాగా కాదు ఇక్కడ, మనల్ని చెప్పి తినే క్రూర జంతువులు ఉన్నాయి, వచ్చిన దారినే వెళ్ళు అని చెప్పి గెంతుకుంటూ వెళ్ళింది కొమ్మలు జింక. జింకల వనంలో నుంచి వచ్చిన జింక అదిలా దానిలాగానే నేను కూడా ఒక జింకనే, అది తప్పించుకున్నట్టే నేను కూడా తప్పించుకుంటానని గర్వంతో మనసులో అనుకొని చుట్టూ తిరిగసాగింది. ఒక చెట్టు కింద నిద్రించే సింహాన్ని చూసి జింక ముందు కారి గెట్టతో సింహం తోకని తొక్కింది. అప్పుడు సింహం బద్ధకంగా లేచి పెద్దగా గర్జించింది. అది విన్న జింకకు గుండె ఆగినంత పనింది. వచ్చిన దారినే జింక పరుగు తీసింది. జింకల వనం సమీపంలో సింహం జింకని చంపి చీల్చి తినింది. అప్పుడు జింకల వనంలోకి సింహం అడుగు పెట్టింది. గుంపులు గుంపులుగా ఉండే జింకలను చూసి దొరికిన జింకని దొరికినట్టుగా తినింది. అది కొత్త మృత్యువుని చూసి అన్ని జింకలు పోయి జింకల పెద్దలకి చెప్పాయి. ఆ జింకలలో ఒక తెలివైన కుర్ర జింక ఒకటి ఉంది, దాని పేరు జ్ఞాననేత్ర. జ్ఞాననేత్ర దగ్గరికి వెళ్ళి జింకల పెద్దలు అడిగాయి. అప్పుడు నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను జింకల పెద్దలు అని చెప్పి మనల్ని చంపే జంతువు పేరు సింహం. దాని పంజా నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు, కానీ మనము ఆహారం తినకుండా 14 రోజులు ఉండగలదు. మనం ఆహారం తినకుండా 21 రోజులు ఉండగలము. మనము పౌర్ణమి నాటి అమావాస్యలకి లోపల పొదల్లోకి వెళ్ళి పౌర్ణమి నాటికి బయటికి వద్దామని చెప్పుకొని ఈరోజే అమావాస్య లోపలికి వెళ్దాం, ఎవరి పొదల్లోకి వాళ్ళు వెళ్దామని చెప్పుకొని వాళ్ళ పొదల్లోకి వాళ్ళు వెళ్ళారు. అప్పుడు పౌర్ణమి నాటికి ఒక్కొక్కటి బిక్కు బిక్కుమని భయంతో బయటకు వచ్చాయి. ఒక చెట్టు కింద సింహం చనిపోయింది చూసి ఆనందంతో గెంతులేశాయి. అప్పుడు జింకల వనం అంతా పులకరించిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే ఆ సింహం బారి నుండి సమయస్ఫూర్తితో జింకలు ఎలా తప్పించుకున్నాయో మనం కూడా కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలంటే మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి, సోషల్ డిస్టెన్స్ని పాటించండి. కొన్ని రోజుల పాటు మనము బయటికి వెళ్లకుండా ఉంటే ఇంట్లోనే ఉండండి. కరోనా రకసి నుండి మనల్ని, మన కుటుంబాలని, మన దేశాన్ని కాపాడుకోవచ్చు. అందరికీ ధన్యవాదములు.